వాట్ సైజ్ ద స్క్రిప్చర్ లేఖనం ఏమి చెప్పుచున్నది కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమ, ఈనాటి వాక్యంలోనికి ఆలస్యం లేకుండా మనం ప్రవేశిద్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనము మరియు 22వ వచనాన్ని ధ్యానాంశంగా చదువుతున్నాను. అందరూ కూడా ధ్యానపూర్వకంగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసు ప్రభువారు ఇలా చెప్తారు, నేను మిమ్మను ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. ఈ యొక్క శ్రేష్టమైన లేఖనాన్ని మనం చదువుకున్నాం. నిజానికి మనందరం ఏమనుకుంటాం, సాధారణంగా క్రైస్తవుల మధ్య ఉండేటువంటి ఒక అపోహ లేదా వారి యొక్క ఒక ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు నామంలో దయ్యములు వెళ్ళగొట్టేవారిని చూసి, యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేసేవారిని చూసి, యేసుక్రీస్తు నామంలో రకరకాల సూచక క్రియలు మహత్కార్యాలు చేసేవారిని చూసి తోటి విశ్వాస సభ్య సమాజం ఏమనుకుంటుందంటే, ఓ వీళ్ళు చాలా అభిషిక్తులు, చాలా నిజమైన దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం వీరిలో ఉన్నాయి, కాబట్టే ఇన్ని గొప్ప అద్భుతాలు, ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు వీరి ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి సాటి విశ్వాసి వారిని చూసి అనుకుంటాడు. ఇది జనరల్గా సాధారణంగా ప్రతి ఒక్కరూ భావించేటువంటి ఒక సాధారణమైనటువంటి భావన. వారి పట్ల వారు అభిషిక్తులు అని, నిజంగా వారు పవిత్రులు అని అనుకునేటువంటి భావన. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? చాలా భిన్నంగా చెప్తుంది. వారి వైపు చూసి, ఎవరి వైపు చూసి, నీ నామమును మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా అంటూ చెబుతున్నటువంటి ఆ స్వస్థత బోధకుల వైపు చూసి, స్వస్థతలు మాత్రమే ఆధ్యాత్మిక జీవితానికి ప్రామాణికం అన్నట్టు బోధ చేసేటువంటి వారి వంక చూసి ప్రభువారు చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను మిమ్మును ఎరుగను, మీరు అక్రమము చేస్తున్నారు అని దేవుడు వారితో చెప్తున్నాడు. అక్రమము చేస్తే అభిషేకం వారిలో ఎలాగుంటుంది? వాళ్ళు అక్రమము చేసేవారైతే దెయ్యాలను ఎలాగ ఎలగొడుతున్నారు? వారు అక్రమము చేసేవారైతే నిజంగా ప్రవచనాలు కూడా ఎలా గెత్తి చెప్పుకుంటున్నారు అన్నది మన ప్రశ్న. కానీ ఇందులో పెద్ద ఆశ్చర్యపడడానికి ఏమీ లేదండి. దేవుడు తన పిలుపు విషయంలో, దేవుడు తన కృపావర వరముల విషయంలో పశ్చాత్తాపపడు అని లేఖనం చెబుతోంది. కాబట్టి కాసింత అవిధేయతగా నడుచుకున్నప్పటికీ, దేవుని యొక్క వాక్య క్రమం వారు తప్పుతున్నప్పటికీ, ఒకప్పుడు వారు మంచిగా ఉండినటువంటి వారి పరిస్థితిని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారి ఆశను బట్టి దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి యొక్క కృపావరముల విషయంలో దేవుడు పశ్చాత్తాపపడడు. కాబట్టి వీళ్ళు అవిధేయతగా ఉన్నప్పటికీ, కొంచెం అక్రమంగా నడుచుకుంటున్నప్పటికీ కూడా దేవుడు వీరి ద్వారా తన నామములో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించటం ఆశ్చర్యకరమేమీ కాదు. కానీ వెన్ వీ కమ్ టు దేర్ పర్సనల్ లైఫ్, పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్, వారి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి, వారి ఆధ్యాత్మిక జీవితం, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం విషయంలోకి వచ్చినప్పుడు, దాన్ని చూసినప్పుడు మనం ఖచ్చితంగా వారిలో దోషాలు, అక్రమాలు, అవిధేయత, దేవుని పట్ల సరి అయినటువంటి భావజాలం లేకపోవటం కనుక్కుంటాం. మరి ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు చెప్పాను కదండి, దేవుడు తన పిలుపు విషయంలో, తన కృపావరముల విషయంలో పశ్చాత్తాపపడడు. కాబట్టి వారు అపవిత్రంగా ఉంటూనే, అవిధేయతగా ఉంటూనే అద్భుతాలు చేయగలుగుతారు, కానీ ఆ అవిధేయతగా ఉంటూ పరలోక రాజ్యం మాత్రం చేరలేరు. దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్. అసలు దానిని ఆశించి కదా క్రైస్తవ జీవితం ముందుకెళ్తుంది. కనుక దయచేసి గమనించండి, ఇజ్రాయేలుల జీవితంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. అద్భుతాలు చూసినంత మాత్రము చేత ఒకడు దేవుని హృదయములో ఉన్నటువంటి ఆశంతా నెరవేర్చే స్థాయికి రాలేడు. ఎర్ర సముద్రం చీలిపోవడం చూశారు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద బహు దారుణంగా కుమ్మరించబడ్డం చూశారు. సంహార దూత వారిని దాటిపోయి ఐగుప్తు దేశంలో ఉన్న తొలిచూలు పిల్లలను చంపడం, మరణింప చేయడం కన్నులార చూశారు. కానీ ఇశ్రాయేలీల యొక్క విశ్వాస జీవితంలో ఏమాత్రం కూడా దేవుని యందు విశ్వాసం వారు ఉంచలేకపోయారు. సంఖ్యాకాండంలో
సెలవిస్తాడు కదా ప్రభు. ఏమని అనేకులు, వారిలో అనేకులు దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి అని రాసి ఉంది అక్కడ. ఎందుకు దేవునికి ఇష్టమైన జీవితం లేదు? ఎర్ర సముద్రాన్ని చీల్చబడ్డం చూసిన గొప్ప గొప్ప మహా అద్భుతాలన్నీ కూడా వారి కంటితో చూసినప్పటికీ కూడా వారికి ఎందుకు విశ్వాసము సడలిపోయింది? ఎందుకు వారి ఆత్మీయ జీవితం నిజంగా వెడలిపోయింది, పతనమైపోయింది అంటే, జస్ట్ అద్భుతాలు మాత్రమే చూశారు కానీ అద్భుతాలు చేసినటువంటి మహా అద్భుతమైన దేవుని హృదయములోనికి ఇశ్రాయేలీలు వెళ్ళలేకపోయారు. దేవుని అందమైన, సుందరమైన, మహోన్నతమైన ఆ యొక్క హృదయ లక్షణాలను ఇశ్రాయేలీలు చూడలేకపోయారు. ఈనాడు కూడా విశ్వాసులు చాలామంది స్వస్థతలు వెంబడిపడి, అనేక అద్భుతాలు వెంబడిపడి, దేవుని అద్భుతమైన సుందర హృదయాన్ని, తన సంకల్పములను, తన మనస్సాక్షిని, తన ప్రపంచం పట్ల నిరుపుతున్నటువంటి ఆయన గొప్ప ఆలోచనలను, ఆలోచన వ్యవస్థను విశ్వాసులు చూడలేకపోతున్నారు. దేవుని హృదయంలోనికి వెళ్ళి, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నారు. కాబట్టి వీరిని కూడా దేవుడు ఒకనొక రోజు ఇలాంటి విశ్వాసులను కూడా ఏమని చెప్తాడంటే, అక్రమము చేయువారులారా, మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుంచి తొలగిపోండి అని చెప్పే అవకాశము వీరి పట్ల కూడా, అంటే మన పట్ల కూడా ఉందండి. గనుక దయచేసి గ్రహించండి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేవి మన ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రతిష్టతకు ప్రామాణికము కాదు. ఒకడు అద్భుతాలు చేస్తూనే అపవిత్రంగా ఉండే అవకాశం ఉంది. ఒకడు యేసునామంలో దెయ్యములు వెళ్ళగొడుతూనే వాక్యమునకు అవిధేయతగా నడుచుకునేటువంటి అవకాశం ఉంది, ఉంది, ఉంది. గనుక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన వారు అభిషిక్తులు కాదు. వారిలో దేవుని శక్తి అంతా క్రోడీకరింపజేసి, మొత్తం దైవశక్తి వారిలోనే ఇమిడింపజేసి, అమర్చేసి ఉంచేశాడు దేవుడు అని అనుకోవటం, దట్ ఈస్ జస్ట్ అవర్ ఫూలిష్నెస్, నథింగ్ బట్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క ఫూలిష్నెస్ అది. కాబట్టి దేవుని హృదయమును గ్రహించుట, దేవుని యొక్క హృదయమును త్రవ్వుట, ఆయన హృదయములో విషయములను తెలుసుకొనుట అంటే వాక్యము లోతుల్లోనికి వెళ్ళుట, ఆయనకు ఇష్టుడుగా నడుచుకొనుట. అంటే వాక్యమునకు ఇష్టుడుగా నడుచుకోవటమే ఆయనకు ఇష్టుడుగా నడుచుకోవటం. అంతేగాని జస్ట్ మిరకిల్స్ అండ్ వండర్స్, హీలింగ్ ప్రోగ్రామ్స్ అనేవి మన ఆధ్యాత్మిక జీవితానికి నిజమైనటువంటి ఆధారాలు లేదా ప్రామాణిక రుజువులు కాదు. గనుక మరొకసారి చెప్తున్నాను, మహా అద్భుతాలు చూసేటువంటి ఇశ్రాయేలు కూడా తప్పిపోయారు. గొప్ప గొప్ప సూచక్రియలు చూసిన విశ్వాసులు, అంటే ఇశ్రాయేలు, తప్పిపోయారు. ఈనాడు అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మాత్రమే ఆశించి, నేను వీటి ద్వారా మాత్రమే నా ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోగలుగుతాను అని భ్రమపడుతున్న విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం కూడా ఖచ్చితంగా పతనమైపోయే అవకాశం ఉన్నది, పతనమైపోయే అవకాశం ఉంది. ఈ సత్యాన్ని గ్రహించి ఆశ్చర్య కార్యాలు వెంబడి, అద్భుత కార్యాలు వెంబడి పడకుండా మన వ్యక్తిగత జీవితంలో దేవుని హృదయమును తెలుసుకునే అభిషేకం, దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళగలిగే అభిషేకం, దేవుని యొక్క తలంపుల్లోనికి వెళ్ళగలిగే అవకాశం, దేవుని యొక్క ఉద్దేశాలు, తన చిత్తము, తన దయా సంకల్పముల్లోనికి వెళ్ళే అవకాశం, ఆ గొప్ప అభిషేకం మనము లేఖనానుసారంగా పొందుకోవాలి. గంటల తరబడి ప్రార్థన, గంటల తరబడి వాక్య ధ్యానం, ఆయన మాట్లాడేంత వరకు ప్రార్థించేటువంటి గొప్ప నిష్ణాతత, పట్టుదల, దేవుని యొక్క వాక్యమును విపులీకరించి అర్థము చేసుకోగలిగిన అవగాహన శక్తి మనలో ఉంటే అప్పుడు మనం అభిషేకించబడిన వాళ్ళం, నిజంగా అభిషేకించబడిన వాళ్ళం. ఇంతకీ నేనేం చెప్తున్నాను, నిజంగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, కృపావరములు అన్నీ ముగిసిపోయాయని చెప్తున్నానా? కాదు కాదు, ససేమిర అన్ని కృపావరాలు ఉన్నాయి. ఖచ్చితంగా కృపావరములన్నీ కూడా నేటి నూతన నిబంధన సంఘంలో పనిచేస్తున్నాయి, ఆపరేట్ అవుతున్నాయి. అయితే ఈ కృపావరములు మాత్రమే, అద్భుతములు మాత్రమే ఫలానా సిద్ధాంతాన్ని నిరూపించడానికి, ఫలానా అయ్యగారు, ఫలానా పాస్టర్ గారు గొప్ప వాళ్ళు అని చెప్పడానికి తార్కాణము, రుజువు కాదు అని లేఖనం ప్రకారం చెప్తున్నాను. గనుక దయచేసి గమనించండి, అద్భుతాలు ఉన్నాయి, కాకపోతే అవిధేయంగా వెళ్తూ కూడా అద్భుతాలు చేయవచ్చు. ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది అవిధేయంగా అక్రమము చేయువారులారా. నేను చెప్పట్లేదు కదా, దేవుడు, దేవాది దేవుడు చెప్తున్నాడు. అక్రమము చేయువారులారా అంటున్నాడు, ఎవరిని చూసి? స్వస్థత చేసిన వారిని చూసి. మళ్ళీ ఏ నామము? యేసునామములో ప్రవచించిన వారిని చూసి చెప్తున్నాడు, అద్భుతాలు చేసిన వారిని చూసి చెప్తున్నాడు ప్రభువు. గనుక మనం ఖచ్చితంగా గ్రహించాలి, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేవి ఒక ఆధ్యాత్మిక జీవితం యొక్క పటిష్టతకు ప్రామాణికం కావు కావని 2-3 సార్లు నొక్కి చెప్తున్నాను. అందుకే గనుక
దేవుని సంఘమా సమాజమా మన ఆత్మీయ జీవితంలో ఏది వాస్తవమో దేనిని ఏది శాశ్వతమో మనం గ్రహించి మేలైన దానిని చేపట్టుడి అని లేఖనం చెప్తున్నట్టు ఆ మేలైన దాని కొరకు మనం పరుగులు తీయాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని పటిష్టంగా కట్టుకోవాలి. అలాంటి కృప వైపు నడిపించాలని మనం కోరుకుందాము. దేవుడి మాటలు మన పట్ల దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.